हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू जोहित व्लॉग्स, वेलकम बैक टू वन मोर व्लॉग. ई रोज़ 9th एंड इट्स ट्यूसडे. लुक हू इज इन द एथनिक वेयर आफ्टर ए रियली लॉन्ग टाइम. असल ना टी शर्ट वेसको बोर कोटेसी ई रोज ఏం చేశానంటే మొత్తం అక్కడ నా లగేజ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి కదా అన్ని ఓపెన్ చేశాను. అన్నిట్లో ఏ దాంట్లో ఎథ్నిక్ పెట్టానో గుర్తు పెట్టుకొని దాంట్లో టాప్ లో ఏదంటే తీసేసుకున్నాను. ఇది ఉంది యాజ్ యూజువల్ బ్లాక్, నా ఫేవరెట్ కలర్ అని చెప్పేసి వేసేసుకున్నాను అన్నమాట. సో ఇదే నా అవుట్ఫిట్ అండ్ ఇదేదో चिकन समथिंग मेटीरियल पैंट या मोतानिक चाला बहुत लिंक दोरकते डिस्क्रिप्शन बॉक्स लो ऐड कावाले हैप्पी शॉपिंग इफ इन केस कोनुकोनुंटे. एंड मम्मी डैडी ओक चिन्न पनि मीद बयटिकि वेल्लारु. ऐम होम अलोन एंड वाल्लकि एदैना कावालंटे इक्कडे उंडालि काबट्टि एदैना डौट्स वस्ते चेप्पालि काबट्टि अंटे मनकि कूडा एं पेद्दगा तेलियदु अनुकोंडि. अंदुके मोतानिकि अयिते किंदने उन्ना नेनु फूड आर्डर चेसुकुन्नानु बिर्यानी अंड गुंटूर चिकेन करी ना फेवरेट अन्नमाट. ऐम नॉट हैविंग बिर्यानी कानी डालिक कावालि ఆర్డర్ చేశాను. కాసేపట్లో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. లుక్ నేను బుట్టు కూడా పెట్టుకున్నా ఈరోజు. ఐఎమ్ ఫీలింగ్ ద వైబ్, ఐ టోల్డ్ యూ నా. ఓకే గైస్, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వ్లాగ్. నా ఫేవరెట్ ఫుడ్ అయితే వచ్చేసింది ఇక్కడ. చూసారా గుంటూరు చికెన్ కర్రీ, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కొంచెం స్పైసీ ఉండాలని చెప్పండి, చాలా టేస్టీగా ఉంటుంది రోటీలకు కానీ దేంట్లోకైనా సరే. సో డాలిక్ బిర్యానీ ఇష్టం అని చెప్పేసి చెప్పాను కదా, ఆర్డర్ చేశానని చెప్పేసి. మమ్మీ వాళ్ళైతే రాలేదు, బికాజ్ వాళ్ళకి ఇంకా బయటే వర్క్లో ఉన్నారని చెప్పేసి ఇంకా క్యారీ తీసుకెళ్దాం అనుకున్నా. పిన్ని మమ్మీకి ఇష్టమని చపాతి చేసింది, తర్వాత పచ్చికారం అంటారు గ్రీన్ చిల్లీస్తో చేస్తారు, ఎంతమందికి తెలుసో తెలీదు. ఎప్పుడైనా కుదిరినప్పుడు రెసిపీ అయితే చూపిస్తాను ఇస్తాను. మా పిన్ని అదే చెప్తా ఉంది అనమాట, ఎమ్మీ ఎమ్మీ చేసినాను మొత్తం అన్ని మీకు ఇష్టమైనవే చేసినాను అని చెప్పేసి. సో లంచ్ చేసిన తర్వాత మనకు పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉండింది, అదేంటో నేను మీతో షేర్ చేస్తాను. ఏదో ఇంపార్టెంట్ టాస్క్ అనింది ఏంటి అనుకుంటున్నారా? పిన్ని వాళ్ళ ఇంటికి కటన్ సెలెక్ట్ చేయాలండి. చాలా రోజులు అయిపోయింది కదా, నేను నాకు తెలిసి ముందు బ్లాగ్లోనే చెప్పినట్టున్నాను ఇలా కటన్ సెలెక్ట్ చేయడానికి వస్తారు అని చెప్పేసి. సో ఆయన బుక్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చేసాడనమాట. యాక్చువల్లీ మేము వీడియో కాల్లో మేము విలేజ్లో ఉన్నప్పుడు ఒకటి సెలెక్ట్ చేసింటే మీరు ఎప్పుడే కానీ కస్టమైజ్ కటన్స్ వీడియో కాల్లో కానీ ఫొటోస్లో కానీ చూసి అస్సలు సెలెక్ట్ చేయొద్దండి, బికాజ్ నాకు ఇది లైవ్లో చూస్తే ఒక కలర్ కనిపించింది, వీడియో కాల్లో ఇంకొక కలర్ కనిపించింది. ఎందుకు ఇంత జాగ్రత్తలు చెప్తున్నానంటే కటన్స్ కస్టమైజ్ చేయించుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ అండి, ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ కాబట్టి మనం అన్ని జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేయాలి. మేము సెలెక్ట్ చేసింది అయితే ఫస్ట్లో మీకు ఒక క్లిప్పింగ్ చూసుంటారు కదా, ఇప్పుడు అజిత్ పట్టుకున్నాడు చూడండి, ఆ రెండు మ్యాక్సిమం రెండు కొంచెం లైట్ షేడ్స్ అనమాట. ఒకటి వచ్చేసి పేస్టల్ బేబీ పింక్ అంటే చాలా లైట్ పింక్, అండ్ ఇంకొకటి కొంచెం లైట్ యాష్ కలర్ అలాంటిది వస్తుంది అనమాట. సో ఛాన్స్ తీసుకోకుండా రెండు అయితే కొంచెం లైట్ కలర్సే. నేను రెఫరెన్స్ ఇమేజ్ అయితే పింట్రెస్ట్లో తీసుకోవడం జరిగింది, ఆ పింట్రెస్ట్ ఇమేజ్ నేను పక్కన సైడ్కి పిక్చర్ ఏదైనా యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది అనమాట. సో కటన్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం ఇంటి అంతటికి 70,000 నుండి 1,00,000 వరకు అవుతుంది. కటన్స్ ప్లస్ బ్లైండ్స్ రెండు కావాల్సి ఉంది, బ్లైండ్స్ అలాగే లోపల నెట్ కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఎవరైనా సరే కటన్స్ కస్టమైజ్ చేయించుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయించుకోండి, ఎందుకంటే వన్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి అస్సలు ఉండదు కాబట్టి. సో ఇవి వచ్చేసి లోపల వేయడానికి నెట్, ఇవి కూడా సెలెక్ట్ చేస్తున్నాం.
మేమైతే సేఫ్ సైడ్ అన్ని లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తున్నాము, బికాస్ డార్క్ కలర్స్ అయితే అవి మళ్ళీ డామినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కడ కస్టమైజ్ చేయించుకుంటున్నాము ఏంటి అనేది నేను కటన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఊరికే డీటెయిల్స్ ఇచ్చేసినా కూడా కటన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకైతే ఐడియా ఉండదు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను రెఫరెన్స్ కోసం, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయి కదా కటన్స్, మేము ఉండే ఇంట్లో అవి కూడా 5 ఇయర్స్ బ్యాక్ కస్టమైజ్డే అండి చేయించిండేది మొత్తం ఇండ్లు అంతటికి. సో పిన్ని వాళ్ళ ఇంటికి కూడా అదే చేయించాలనుకున్నాము. ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్, నిజం చెప్తున్నాను. కనిపించేంత సింపుల్ అయితే కాదు, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, ఇది పెట్టాలా అది పెట్టాలా అని చెప్పేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం వాల్ మీద పెట్టి చూస్తాం కదా, వాల్ మీద ఇలా బుక్స్తో పాటు పెట్టి చూసినప్పుడు మనకు అస్సలు ఐడియా రాదనమాట. వన్స్ కర్టన్స్ అన్నీ మొత్తం ఆర్డర్ ఇచ్చి తెప్పించిన తర్వాతే ఓ ఇలా కనిపిస్తాయా అనేది ఒకటి తెలుస్తుంది మనకు. సో వచ్చిన తర్వాత ఇంకా బాగున్నా బాగలేకపోయినా మనం చేయించినవి వేసుకోక తప్పదు. కాబట్టి ఐ ప్రిఫర్ గోయింగ్ ఫర్ ద లైట్ షేడ్స్. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, ఆ 2 షేడ్స్ అయితే ఫైనల్ చేసేసాము. నేను పక్కన యాడ్ చేస్తా పిక్చర్స్ కూడా. Slip into your dreams tonight. Oh, so give me your all. I'll take it to Mars. Oh, I'll stick like glue inside your mind. Just watch me break in. ఈరోజు ఇంకా పెద్దగా సౌండ్ లేదు, బికాజ్ వాళ్ళు ఇంకా ఇప్పుడే వచ్చినట్టున్నారు. బై ది వే, నేను బ్లాగ్ 2 డేస్ తర్వాత షూట్ చేస్తున్నా, బికాజ్ ఆ రోజు లాస్ట్ మీరు క్లిప్పింగ్ ఎప్పుడైతే చూస్తారో దాని తర్వాత నోస్ అంతా బ్లాక్ అయిపోయింది డస్ట్ వల్ల. జలుబు కూడా లేదు, ఐ మీన్ జలుబులు అంతే సెన్సేషన్ ఏం లేదు, కానీ నోస్ అయితే బ్లాక్ అయిపోయింది. సో యా, గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, అండ్ హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజు శివరాత్రి అండ్ సాటర్డే మాకు ఒక ప్లాన్ ఉందన్నమాట వేరే ఊరికి వెళ్ళేది. దానికోసం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్స్ అంటే ఏదో పెద్ద పెద్ద కాదు, కొంచెం ముస్టాష్ మీసాలు పెరిగాయి అనమాట. సో అది తీసేసుకోవాలి. చాలా మెంబర్స్ అడుగుతారు కదా ఎలా తీస్తారు అప్పర్ లిప్, మీరు ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు చేయించుకోరు కదా అని ఈరోజు చూపిస్తాను నేను. అండ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా, మమ్మీ వంట చేసింది, ఏ ఫైనలీ వంట అయితే స్టార్ట్ చేసాము, కానీ కిచెన్లో కాదు. అది నేను మీకు చూపిస్తాను ఎక్కడ సెటప్ చేసాము ఏంటి అని. అంతా బెడ్రూమ్లో సెటప్ చేశాను, కిందికి వెళ్ళి చూపిస్తా ఓకేనా. అండ్ అమెజాన్ ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి. నేను చెప్పాను కదా ఎథ్నిక్ వేర్ ఒక హాల్ చేస్తానని చెప్పేసి, మొత్తం అన్నీ వచ్చేసినాక చేస్తాను నేను. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఒక 7-8 డ్రెస్సెస్ అయితే వచ్చినట్టున్నాయి, ఇంకా 2-3 రావాలి. పాపం అమెజాన్ అతనికైతే ఇంకా డైరెక్ట్ ఇంటి లోపలికే వచ్చి ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే 10 డ్రెస్సెస్ పెడితే ఒక్కోటి ఒక్కో రోజు వస్తాయి, అన్నీ ఒకే రోజు తీసుకురావచ్చు కదా. షేట్ మ్యాన్, సో ఇప్పుడు కిందికి వెళ్ళి కిచెన్ సెటప్, ఐ మీన్ బెడ్రూమ్లో కిచెన్ సెటప్ ఎలా చేసాం అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో డౌన్. మమ్మీ నీ కిచెన్ సెటప్ ఎక్కడ సెట్ చేసుకున్నావు నువ్వు? ఫస్ట్ ఇక్కడ చూడండి, మసాలాలన్నీ ఇక్కడ పెట్టేసింది అనమాట కావాల్సినటువన్నీ. ఇప్పుడు సడన్గా ఎందుకంటే కిచెన్ అంతా ఇప్పుడు సెట్ చేసుకుండేది, కిచెన్లో ఇంకా వర్క్ చేయాల్సినవి చాలా ఉంది, బికాజ్ అదంతా వాటర్ పడి మొత్తానికి ఏదో పోయిందనమాట. లోపల సైడ్ చెక్క అంతా వెళ్ళిపోయింది వుడ్ అంతా, సో అది చేంజ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కదా. 1 మంత్ పడుతుంది. ఇంకా 1 మంత్ చెప్పినారా? 1 మంత్ అనే లేదు, నేను అనుకుంటున్నా వాళ్ళేం చెప్పలే. డాడీ అయితే 5 డేస్ కల అయిపోతుంది. సో మా మమ్మీ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే, కావాలంటే నేను వంట ఇక్కడే పెట్టుకుంటాను అని చెప్పడంతో మేము ఇక్కడికి సెట్ చేసాము. సో ఇక్కడ మసాలాలు అన్ని కావాల్సినవి చాలా మినిమల్ అనమాట. స్టవ్ అన్ని ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసి ఏదో వంట చేస్తానట్టుంది, ఆన్లోనే ఉంది. ఏంది మమ్మీ ఇది? పప్పు చేస్తాను. బెటర్ పప్పు అయితే ఇడ్లీ దోశకే నాన్ పెట్టాను. అన్ని వెరైటీలు అవసరం. ఈ రోజు ఉప్మాన బ్రేక్ఫాస్ట్ కట్లయితే పొద్దున్న పప్పు అయితే 2 డేస్ ఉంటుందిలే, 2 అంతే లాస్ట్ 2 డేస్. ఎల్లుండి మళ్ళీ ఊరు వెళ్తాం కదా. అవును, నేను కూడా అదే చెప్తున్నాను. సో మంత్రాలు ఏమైనా వినిపిస్తా అంటే అవి టెంపుల్లో నుంచి. ఈరోజు శివరాత్రి కదా, విషెస్ చెప్పి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అసలు మన దేవుడి రూమ్ రెడీ అయిపోయింటే పూజ భలే ఉంటాయి కదా. అదే రాత్రి అంతా నిద్ర రాల పూజ లేదే పండగ. అదేం టెన్షన్ పెట్టుకోద్దు కొండ. ఇట్లానే అందరూ అందుకనే గుళ్ళ పూజ చేసుకుని వచ్చా. చూడు మీరైనా చెప్పండి, ఇట్లా టెన్షన్ పెట్టుకుంటే ఎట్లా వదిలే, ఇంకా కొద్ది 2 మంత్స్ అట్లా వదిలే. దేవుడి రూమ్ ఉగాదికి రెడీ చేపిద్దాంలే. అక్కడ డాడీ కోసం కాఫీ, ఇక్కడ పప్పు అండ్ ఉప్మా ఇడ్లీ పిండి, ఇక్కడ అన్ని. ప్రస్తుతానికి ఇదే మా చిన్న సెటప్, అంతే. ఏదో ఒకటి మన ఇంట్లో తింటా ఉంటే అదే చాలు. అవతల సిలిండర్ బయట పెట్టాం కాంపౌండ్. యా కరెక్ట్ కరెక్ట్, గ్యాస్ కనెక్షన్ అక్కడ బయట నుండి ఇచ్చినాం, మీకు వైర్ కనిపిస్తుంది కదా, సో బయట నుండి ఇక్కడికి ఇచ్చేసినాము. నైట్ టైం ఆఫ్ చేసేస్తాం, బయట ఆఫ్ చేసేస్తాం. ఇదే మన కూల్ సెటప్.
బాగుందిలే, బెటర్ కదా. తిరగాలంటే ఎండలు చాలా పెరిగిపోయినాయి అనంతపురంలో. అవును, వెళ్ళలేము మధ్యాహ్నం నైట్. కరెక్ట్, ఇదే బెటర్లే. అదే తినేది కొంచెం అందరు ఎక్కువ తినరు మా ఇంటి. ఫ్రెష్అప్ అయితే అయిపోయాను అనమాట. ఫస్ట్ మనం మీసాలు తీసేయడానికి ఏం చేయాలంటే ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఫేస్ మీద అస్సలు మేకప్ పెట్టుకోదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేసినందుకు. ఎందుకంటే నేను 1 వీక్ బ్యాక్ ఏమో ఇన్స్టాలో అడిగాను అనమాట, ఎలా ఉంటాయి ఏంటి ప్రోడక్ట్స్ చెప్పండి అని చెప్పేసి. అదేంటంటే డర్మా వైఫ్ స్కిన్ క్లెన్జర్ అనమాట. నేను ముందు సెటాఫిల్ యూజ్ చేసేదాన్ని కదా, దానికంటే చాలా 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 బాగుంది. నేను నాకు తెలిసి 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నట్టున్నాను ప్రోడక్ట్ అయితే. ఏంటంటే ఓట్ మీల్ ఉంది కాబట్టి మనకు ఇంకా కొంచెం ప్లస్ ఉంటుంది, పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది అయితే చెప్పింది. నేను చాలా మెంబర్స్ దీని గురించి మాట్లాడడం విన్నాను అనమాట. సో నేనేమనుకున్నానంటే ఎలా ఉంటుందో ఏమో ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని అడిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సజెషన్. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. పాయింట్ ఏంటంటే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత నేను స్క్రబ్ యూజ్ చేశాను. నేను యూజ్ చేసింది వచ్చేసి ఇది ఫేస్ షాప్ జీజు వాల్కానిక్ లవ. ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కదా. దీంట్లో ఏంటంటే కొంచెం చాలా చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ ఎక్కువ టేరప్ అయిపోదు. నేను ఎందుకు ఇప్పుడు ఇన్ని కీ పాయింట్స్ చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. మనము ఏదైనా షేవ్ చేసే ముందర స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ లేదనుకోండి బంప్స్ వస్తాయి, పింపుల్స్ వస్తాయి, స్కిన్ ఇరిటేట్ అవుతుంది, రెడ్ అవుతుంది. కాబట్టి నేను ఇదంతా మెన్షన్ చేస్తున్నాను. అండ్ అదైపోయిన తర్వాత మీకు ఇంకా ఒకవేళ స్కిన్ మీద ఏమైనా మేకప్ ఉంది అండ్ డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ గా ఏదన్నా మేకప్ రిమూవర్ యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే బయోడర్మా యూజ్ చేశాను. ఇంకా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఎప్పటి నుండో వాడుతున్నాను, దీని గురించి మీ అందరికీ తెలుసు. సో ఇదేంటంటే ఫస్ట్ ఒక మాయిశ్చరైజర్ గానీ అలోవెరా జెల్ గానీ ఏదో ఒకటి మీరు ఏ ప్లేస్ లో అయితే షేవ్ చేస్తున్నారో ఆ ప్లేస్ లో మీరు అప్లై చేసిన తర్వాత రైజర్ తో అనేసుకుంటే బంప్స్ రావు, స్కిన్ ఇరిటేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ డ్రై స్కిన్ మీద చేయడం కంటే. అలోవెరా జెల్ ఇప్పుడు ఎక్కడో ఉంది, సో అక్కడంతా వెళ్ళి మళ్ళీ తీయడం నాకు చాలా ఒళ్ళు బరువు కాబట్టి నేను డైరెక్ట్ గా మాయిశ్చరైజర్ తోనే అప్లై చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా మీరే సజెస్ట్ చేశారనమాట, న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఈ అంట. సో దీన్ని అయితే నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ముస్టాచ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం తీసుకో రావే, దీన్ని చాలా వాడేశాను అనమాట. మెయిన్ ఏంటంటే మంచి రైజర్ తీసుకోండి, కొంచెం క్వాలిటీ ఉన్నది. అండ్ మేక్ ష్యూర్ యూ వాష్ దిస్ ఎవ్రీ సింగిల్ టైమ్ వెన్ యూ యూజ్ ఇట్, ఓకేనా. నాలా ఒళ్ళుబద్ధం క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారని నాకు తెలిసి దాంట్లో నేను నెంబర్ వన్ అనమాట. డోంట్ వరీ, నేను కూడా మీతో ఉన్నా. నేను కూడా అట్లా చాలా సార్లు క్లీన్ చేసుకోకుండానే వాడాను అనమాట. అలా వాడితేనే ఇలా పింపుల్స్ వస్తాయి కాబట్టి కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వాష్రూమ్లోకి వెళ్ళి అలా శానిటైజ్ చేసేయండి, ఓకేనా. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. నేను వాడేది మీరు ఇదే వాడాలని ఏం లేదు, ఏదన్నా వాడచ్చు అనమాట. సో జాగ్రత్తగా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే కోసుకుంటుంది, కొంచెం చూసుకొని మళ్ళీ నన్ను తిట్టుకోద్దండి, ఓకేనా. ఒక్క చెప్పింది, ఒక్క చెప్తేనే చేసుకున్నాం, అక్క వాళ్ళే అలా అండి, ప్లీజ్ అండి జాగ్రత్త చేసుకోండి, ఓకే. సో ఇలా పెట్టండి, ఇలా పెట్టి తీసేసేయడమే, స్లో అండ్ స్టడీ, ఓకే. ముందే చెప్తున్నా, షేవ్ చేసుకున్న ప్లేస్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక టోనర్ కానీ లేదంటే ఏదో ఒక సూదింగ్ మిస్ట్ ఏదైనా తీసుకోండి. అక్క ఎందుకు అక్క ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలా అనుకుంటే మీరు దీంట్లో 1-2 స్టెప్స్ అయితే మైనస్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోన్ అది కొంచెం హైడ్రేషన్ ఉంటుంది, ఇంకా కొంచెం పింపుల్స్ రాకుండా ఉంటాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఫేస్ మొత్తం షేవ్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్ఏ ఫాలో అయిపోండి. సో నేనైతే డాటన్ కి స్కిన్ కేర్ హైడ్రా ఎసెన్షియల్ టోనర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. మంచి హైడ్రేషన్ ఇస్తుంది ఫేస్ కి. అండ్ నాకు మాయిశ్చరైజ్ కానీ టోనర్స్ కానీ ఎలా ఉండాలంటే స్టిక్కీ స్టిక్కీ ఫీల్ ఉండకూడదు అనమాట. సో ఇది స్టిక్కీ ఉండదు కాబట్టి నేను దీన్ని యూస్ చేయబోతున్నాను. సో స్ప్రే చేసేద్దాం మొత్తం. టోనర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి నా తెలిసి ఒక 10 డేస్ నుండి నేను ఈ 2 ప్రోడక్ట్స్ మాత్రమే ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బాగా తీసుకొని మాయిశ్చరైజర్ ని ఇదైతే ఇంత మంచి సో మాయిశ్చరైజర్ అయితే సేమ్ బేబీ సోప్ కానీ లేదంటే వెట్ వైప్స్ కానీ ఎలా ఉంటాయో అలాగే అనమాట. అప్లై చేసేసుకోవడం, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసామనుకోండి మొత్తం స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయి అస్సలు స్టిక్కీ ఉండదు. పింపుల్స్ నేను వాళ్ళు అయితే మీరు నిజంగా చాలా లక్కీ అబ్బా.
అసలు ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రొడక్ట్స్ తోనే మీ ఫేస్ తెల్తెల్తెల్తెల్ల మెరిసిపోతుంది. సో మీరు ఫేస్ ఒకవేళ అంతా షేవ్ చేసుకుంటే వాళ్ళైతే ప్లీజ్ మేకప్ వేసుకోదండి నెక్స్ట్ డే వరకు, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది ఆ టైంలో. నేను కూడా కళ్ళకు ఒకటి అప్లై చేస్తున్నాను, ఈ ఏరియాలో ఏమీ అప్లై చెయ్యట్లేదు. అసలు ఈ కన్సీలర్ ని ఎన్ని ఇయర్స్ నుండి వాడుతున్నాను తెలుసా, ఎన్ని అయిపోయారో నాకే తెలీదు. బ్రాండ్ వాళ్ళు మీరు చూస్తుంటే నాకు అసలు గిఫ్ట్ ఇవ్వాలి, నాకు సన్మానం చేయాలి తెలుసా. మీకు అడగండి కావాలంటే మన సబ్స్క్రైబర్స్ ని, ఎన్నిసార్లు చెప్పుకుంటాను. అలానే ఇది ఇల్లీగల్ ప్రమోషన్ కాదు, మళ్ళీ చెప్తున్నా. అస్సలు వర్కర్స్ అయితే సౌండే ఆపట్లేదు, పోటీలు పెట్టుకొని మరీ సౌండ్ చేస్తున్నారు. కిచెన్ లోకి వెళ్ళి అట్లీస్ట్ కలర్ అంతా చూపిద్దాం అనుకుంటా ఉంటే అస్సలు సౌండ్ ఆపట్లేదు. నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటా అంటే మనకు కొంచెం డస్ట్ అలర్జీ అయ్యి మళ్ళీ నైట్ అయ్యేసరికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓపిక దొరకట్లేదు. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వెళ్ళి చూపించేస్తాను. కలర్ కిందకి వేసేసారనమాట, దే ఆర్ స్టిల్ వర్కింగ్ దట్. Slip into your dreams tonight. Oh, so give me your all. I'll take it to Mars. Oh, I'll stick like glue inside your mind. Just watch me break in. చూసారు కదా కిచెన్ లో అయితే ఆ కలర్ ఫైనలైజ్ చేసాము, మొత్తం అంతటికి చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఆ పైన ఎంటీ ఉంది కదా అక్కడ ఇందాక చూసినప్పుడు, సో దానికి ప్యాటర్న్ వస్తుంది. ఒక సైడ్ వచ్చేసి మింట్ గ్రీన్, ఇంకొక సైడ్ వచ్చేసి వైట్ అనమాట. మా మమ్మీకి అలాగే ఇష్టం అంట, సో అలాగే చేస్తున్నాము. చాలా బాగా నచ్చింది కలర్, అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ పెద్దన వాళ్ళ ఇంటికి కూడా ట్రై చేయలేదు. ఆ కలర్ అసలు ఇట్స్ రియలీ ప్రిటీ, పేస్టల్ కలర్స్ ఎప్పటికైనా బాగుంటాయి, బాగుంటాయి, బాగా వస్తుంది. కానీ కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు, పర్లేదు. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు మొత్తం 100% కంప్లీట్ అయితేనే సక్సెస్ఫుల్ గా బాగా జరిగినట్టు, ఇంకా ఇంత చేపిస్తా ఉండే దానికి. నేనైతే ఎప్పుడెప్పుడు మొత్తం అంతా అయిపోతుంది, లుక్ అంతా ఎప్పుడు చూడాలి అని, ఎప్పుడెప్పుడు నీట్ గా సర్దుకోవాలి. సర్దేది ఎంతసేపు, ఇల్లు అయిపోతే ఒక 1 వీక్ కష్టపడితే సర్దడం అంతా సర్దేయచ్చు. వంట చేసినావా? అయిపోయింది, వంట చేసేసి అంతా క్లీన్ చేసేసి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసింది. ఇక్కడ హౌస్ హెల్ప్ వచ్చేసినారు. అవును, నేను కరెక్ట్ వీడియో తీసినప్పుడు వచ్చింది తెలుసా. అంతా అయిపోయింది, ఇడ్లీ దోశ అన్ని రెడీ పెట్టేసిన. ఇంట్లో అంత సౌండ్ ఉందని బయటికి వెళ్ళి నిలబడడానికి కూడా లేదనమాట, అంత ఎండలు పెరిగిపోతున్నాయి. సో ఆల్ ద కిడ్స్ బీ సేఫ్, ఓకేనా? అందరూ నీట్ గా హైడ్రేట్ అవ్వండి, తర్వాత కోకోనట్ వాటర్ వాటర్ బాగా తాగుతూ ఉండండి. సో యా, ఈ వీడియోలో చాలానే హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ చెప్పేశాను కాబట్టి చాలు. ఈరోజు మళ్ళీ డోస్ ఎక్కువైనా బాగోదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోన్ ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ హియర్. మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపించింటే కూడా లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చేసి నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. సో దట్ మనం డైలీ కమ్యూనికేట్ అవ్వచ్చు. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ బ్లాగ్ ఒక 1 డే ట్రావెల్ బ్లాగ్ ఉంటుంది అనుకుంటా. అది ఎక్కడికంటే మా విలేజ్ కి, అంటే డాడీ వాళ్ళ విలేజ్ అని చెప్పాను కదా, అక్కడ మాక్సిమం అన్ని కవర్ చేశాను. అక్కడ చాలా మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో అంత సస్పెన్స్ ఈ బ్లాగ్ లో అని చెప్పేస్తే ఇంకా బ్లాగ్ లో చెప్పడానికి ఏముంటుంది. ఓకే, అడ్రస్ కొన్ని ఎన్ దిస్ బ్లాగ్ రైట్ హియర్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు వసుధ 0000 గారు, కిడో 27 గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.